సినిమా అయితే చాలా బాగుందండి. గమ్యం తర్వాత మేబీ అల్లరి నరేష్ గారికి మంచి మంచి అవార్డులు తెచ్చిపెడుతుందని నేను అనుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. ప్రవీణ్ కానీ, ప్రియదర్శి కానీ, వరలక్ష్మి గారు కానీ, అల్లరి నరేష్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సినిమా ఇస్ ఆసమ్. నాకు తెలిసి ఇట్స్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ప్రతి ఒక్కడు చూడాల్సిన మూవీ. నాకు తెలిసి అడ్వకేట్స్ కానీ, పాలిటిక్స్ కానీ, పోలీస్ అందరినీ టచ్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ అయితే మిస్ అవ్వకూడదు. ఆయన సీరియస్ ఓరియంటెడ్ చేశారు, కొన్ని కొన్ని చేశారు, లైక్ గమ్యం నేను అయ్యో చేశారు కదా, సేమ్ లైక్ ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. ఇది చాలా బాగా పెర్ఫామ్ చేశారు. సారీ, కామెడీ ఏదో ఒకటి రెండు చోట్ల ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పెద్దగా ఉండదు. ఇట్స్ నాట్ ఏ కామెడీ ఓరియంటెడ్ మూవీ. పర్ఫార్మెన్స్ అండ్ స్క్రిప్ట్ ఓరియంటెడ్ మూవీ. డైరెక్షన్ ఇస్ సూపర్. బాగుంది భయ్యా సినిమా. అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది. ఇప్పుడు కొంచెం థ్రిల్లర్గా అనిపించింది. చూస్తే చాలా బాధే నాకు, అంత రక్తం అదేది చాలా ఘోరంగా అనిపించింది సినిమా అయితే. బాగా అంటే కోర్ట్లో ఒక సీన్ ఉంటుంది, క్లైమాక్స్ కోర్ట్లో, అది బాగా నచ్చింది. ఓవరాల్గా చాలా మంచిది. సూపర్ ఉంది సినిమా, మస్తు ఉంది. అన్న యాక్టింగ్ అయితే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ట్విస్ట్లు మంచిగా ఉన్నాయి సినిమాలో. కామెడీ అన్న యాక్టింగ్ మాత్రం మెరుగా తీసిండు. కామెడీ వర్షన్ వేరున్నది, ఇది వేరున్నది. యాక్టింగ్ మాత్రం సూపర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. స్టోరీ బాగుంది అన్న, ఎప్పుడు చూడలేదు వేరే సినిమాలలో చూడలేదు. మంచిగా ఉన్నది స్టోరీ మాత్రం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్న యాక్టింగే చూస్తాం, ఇంకేం లేదు. రొమాన్స్ కామెడీ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సూపర్ ఉంది సినిమా. రేటింగ్ అంటే సూపర్ సినిమా బాగుంది. రేటింగ్ ఏమి అవసరం లేదు, సూపర్ ఉంది. రొటీన్ సినిమా కంటే భిన్నంగా తీశారు. ఒక అమాయకుని జైలు పోలీస్ కస్టడీలో తిరిగిస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. రొటీన్కి కాకుండా ఒక నాంది కొత్త వెరైటీ కాన్సెప్ట్కి నాంది పలికిందని చెప్పచ్చు. అల్లరి నరేష్ కొత్తగా కనిపిస్తాడు. అంతకుముందున్న సినిమాలకి రొటీన్గా కామెడీ అల్లరి చేసేవాడు కదా, ఇప్పుడు నాంది నరేష్ అనే పిలుచుకోవచ్చు. అల్లరి తీసి కాన్సెప్ట్ చాలా మంచిది. అది సొసైటీలో జరిగేది. ఖైదీలో చాలామంది తప్పు చేయందానికి శిక్ష అనుభవిస్తూ వేల సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలు జైల్లో ఉన్న ఒక ఖైదీ జీవిత చరిత్రే అని అనిపించింది. ఆయన మధ్య కూడా చెప్పారు, ఒక ఖైదీల్లో చాలా చరిత్రలు ఉంటాయి, అవి తీసుకొని సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలి. సెక్షన్ 211 అనేది ఒకటి. ఇప్పుడు సామాన్యుడు తప్పు చేసి శిక్షిస్తారు కదా, శిక్షించేది పోలీసు. పోలీసే తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించే చట్టం లేదు. అదొక సెక్షన్ ఉంది, అది ఉన్నట్టు కూడా జనాలకు తెలియదు. దాన్ని హైలైట్ చేసి సినిమా తీశాడు, చాలా హైలైట్. ఇది అందరికీ దగ్గర చేరాలని కోరుకున్నా. గుడ్ ఎఫెక్ట్.